నమస్కారం, సినీస్ కు స్వాగతం. ఈనాటి ప్రధానాంశాలు. నమ్ముకున్న అభిమానుల బాధ్యత నాదే. వీఎం రంగ వర్ధంతి కార్యక్రమంలో రాధాకృష్ణ ప్రకటన. కాటూరులో రంగా స్మరణ భూమి పేరిట వృద్ధాశ్రమాన్ని నెలకొల్పనున్నట్లు వెల్లడి. తెలుగువాడికి కెన్యాలో అరుదైన గౌరవం. కెన్యా ప్రతిష్టాత్మక ఈజీహెచ్ అవార్డు పొందిన సాంబశివరావు. తెలుగు జాతికి గర్వకారణమైన స్పీకర్ కోడెల శివప్రసాద్. వాడవాడల వీఎం రంగ వర్ధంతి కార్యక్రమాలు. ఘన నివాళులర్పించిన అభిమానులు. రంగా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు. సామాన్యునిగా పుట్టి మహానాయకునిగా ఎదిగిన నేత వంగవీటి మోహనరంగ అని మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. రాధారంగ ఆశయాల సాధన కోసం అభిమానులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాటూరు గ్రామంలో వీఎం రంగ స్మరణ భూమిలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పనున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తన్నయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో వర్ధంతి నిర్వహించారు. రాఘవయ్య పార్కు సమీపాన ఉన్న దివంగత నేత వీఎం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వీఎం రంగా చిత్రపటానికి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 30వ వర్ధంతి సందర్భంగా కాటూరు గ్రామంలో 3 ఎకరాల్లో స్మరణ భూమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో వీఎం రంగా పేరిట ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా నిలిచిన రంగా బాటలో పయనిస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. సామాన్యునిగా పుట్టిన రంగా మహానాయకునిగా ఎదిగారన్నారు. ఆయన అభిమానులంతా రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాధాకృష్ణ సూచించారు. దేనికైనా కాలమే పరిష్కారం చూపుతుందని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వీఎం రంగ అభిమానులు, కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రంగగారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన సొంత గ్రామంలో రాధారంగ స్మరణ భూమి అని చెప్పని ఆయన సొంత ఊరు ఏదైతే కాటూరుందో అక్కడ ఒక మెమోరియల్కి శంకుస్థాపన చేస్తున్నాం. ఇవాళది ఒక సామాన్యుడిగా ఎదిగి, ఒక సామాన్యుడు ఒక మహానాయకుడిగా ఎదిగి ఆయన మరణించిన 30 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ప్రజాదరణ ఉందని చెప్పంటే ఆయనకి నిజంగా జేజేలు జోహార్ అర్పించాలి. ఆయన ఆశయ సాధన ఎక్కడైతే ఎక్కడైతే ఉందో ఆయన ఆశయ సాధన కోసం ప్రజలందరూ ఆయన అభిమానులందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పని కోరుకుంటూ ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆయన జ్ఞాపకం, ఆయన సోదరుడు, ఆయన పెద్ద ఆయన చనిపోయిన రాధా గారు, వాళ్ళ ఆశయ సాధన ముఖ్యం. ఆశయ సాధన కోసం ముందడుగులేస్తాం. అలాగే దేనికైనా సరే కాలమే పరిష్కారం తీసుకొస్తుంది. మమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఆ బాధ్యత మేము నెరవేరుస్తామని కూడా చెప్తాను. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ గతించి 3 దశాబ్దాలు గడిచినా ఆయన జ్ఞాపకాలను అభిమానులు మరవలేదు. తమ గుండెల్లో వీఎం రంగ ఎప్పటికీ సజీవంగానే ఉంటారని వారు స్పష్టం చేశారు. టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ఆనాడు ప్రజల పక్షాన పోరాటం చేసిన మోహనరంగ తాను ప్రాణత్యాగం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఆయన తనయుడు రాధాకృష్ణ సామాజిక సేవ చేస్తున్నారని వారు ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాలకు కులమతాలకు అతీతంగా సేవలందించిన వీఎం రంగ బాటలోనే ఆయన తనయుడు రాధాకృష్ణ నడుస్తున్నారని వారు పేర్కొన్నారు. రంగ పేరిట కాటూరు గ్రామంలో స్మరణ భూమిని ఏర్పాటు చేసి వృద్ధాశ్రమాన్ని నెలకొల్పడం పట్ల రంగ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే రాఘవయ్య పార్కు దగ్గర ఆయన కాంస్య విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా, అట్లాగే ఉయ్యూరులో స్మారక స్థూపం ఆయన పేరు మీద పెట్టి పేద ప్రజలకి, ముసలివాళ్ళకి, పెద్దవాళ్ళకి ఒక భవనం కట్టించి అందులోనే అన్నీ కూడా ఏర్పాటు చేసి
ఆయన సొంత ఖర్చులతో ఇవన్నీ చేయడం జరిగింది. మరి దుర్మార్గ పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ విజయవాడ నగరంలో అంగుళం స్థలం కూడా ఆయనకి కేటాయించకుండా ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా ఏదో వంక చెప్తూ తిరస్కరించారా తప్పితే ఒక ప్రజానాయకుడు అచ్చిగాయించే అంగుళం చోటు కూడా ఇవ్వలేదు. మరి సినీ నటుడు శోభన్ బాబుకి మట్టికి ఎక్కడ మన ఏలూరు లాకల్ సెంటర్లో పెద్ద విగ్రహానికి పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి వాళ్లే చేశారు తప్పితే ఈ విజయవాడ నగరంలో అంగుళం స్థలం కూడా ఈ మహానుభావుడికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రోజు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనంగా ఆ రోజు విజయవాడ నగరంలో పోలీసు బిల్లుకు కానీ లాకప్ చట్టాల గురించి కానీ మహిళ శిరోభరణాలకు కానీ గురించి చట్టాల సమస్య మీద కన్నా ఏ పోరాడే నాయకుడు ఎవరైనా ఉంటే వంగవీటి మోహన్ రంగ. అలాగే సింగినారు కృష్ణాగంగ ప్రాంతాల్లో కానీ వరదలు ఏమైనా వచ్చినా కూడా ఆ రోజు అక్కడ ఉండి ఆ ప్రజలకు కావాల్సిన వస్తువులు అన్నదానం అలాగే ప్రజలకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసి అక్కడ రాత్రి పగలు కష్టపడిన వ్యక్తి ఆ రోజుల్లో వంగవీటి. అందుకే ప్రజలు ఆయన ఈ రోజు ఇక్కడ 30 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా గుండెల్లో పెట్టుకుని పూజించే వ్యక్తిగా నిలిగారు. ఆ రోజు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం మన యువకులు రంగభాగం చూడని యువకులు కూడా ఈరోజు బండి స్టిక్కర్ల మీద వంగవీటి మోహన్ రంగ ఫోటో వేస్తారు. ఆ రోజు కూడా ఏనాడు కూడా వాళ్ళ రంగగారిని ఎప్పుడు చూడాలి అయినా కూడా ఆయన మీద అభిమానంలో రాష్ట్రంలో మొత్తం కూడా ఈరోజు విగ్రహాలు ఈ రోజు 30 సంవత్సరాలు అయినా కూడా రాష్ట్రంలో ఈరోజు కూడా ప్రజెంట్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తాడు. ప్రజల పేదవాడి గుండు చెప్పుడు పేదవాడి గుండెల్లో ఉన్న వంగవీటి మోహన్ రంగకి 30 యువత తప్ప మేము తరపున జోహారాలు తీసుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం అందరి పేదలు అందరూ సంతోషంగా ఉండాలని ఉద్యమాలు చేపట్టి అనేక మందికి ఇల్లు కృష్ణా జిల్లాలో ఈ రకంగా దుర్మార్గంగా ఎప్పటికైనా సరే ఈ దుర్మార్గం పరిపాలన వస్తే దౌర్భాగ్యంగా గుండాయుధం చేసి అందరినీ ఆస్తులంతా ఆక్రమించుకుంటారని ఆనాడే మహనీయుడు మన వంగవీటి మోహన్ రంగ గారు మంచి ఆలోచనలతో వాళ్ళని ఎదుర్కోవడానికి సన్నిహితంగా ఉద్యమాలు చేస్తుంటే ఆయన అంతమొందించాలని కొంతమంది దుర్మార్గులు గత 30 సంవత్సరాల నాడు రోడ్డు మీద అనేకమైనటువంటి దుర్మార్గులు అర్ధరాత్రి కాడ ఎవరు లేకుండా చూసి అంతమందించారు. అయినా కూడా ఆయన చనిపోయినా కూడా ఈ రోజు వరకు బడుగు బలహీన వర్గాల గుండెల్లో మనసులో ఈ రోజు వరకు కూడా సురస్థిరంగా నిలబడిపోయాడు. పేదల కోసం ఆయన ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగ గారు. రంగా గారి వర్ధంతి సందర్భంగా అశేషమైన అభిమానులు అందరూ ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల రాధాకృష్ణ గారి చేతుల మీదుగా జరుగుతుంది. నేటికి రంగా గారి హత్య జరిగి 30 సంవత్సరాలు అవుతున్నా సరే 37 లోపు ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లో కనపడడం కూడా మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. రంగా గారు ఎవరో కూడా తెలియని వాళ్ళు కూడా జోహార్ విఎం రంగా అంటూ ప్రతి సంవత్సరం నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి వంగవీటి రాధాకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు మరియు అతనితో పాటు హత్యగావించబడ్డ మురళి దీక్షితుల పేర్ల మీదుగా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ అక్కడ వృద్ధాశ్రమం కూడా కట్టామని నిర్ణయించి వాళ్ళ సొంత గ్రామంలో 3 ఎకరాల స్థలాన్ని సేకరించి కొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పేదల పాలిటి పెన్నిది శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 30వ జన్మదినం 30 ఏళ్ళు గడిచినప్పటికీ ఆ మహానాయకుణ్ణి ఈరోజు కూడా చిరస్మరణిస్తున్నారంటే ఆయన మన మధ్య లేకపోయినా అమరజీవిగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తోటి అశేష ప్రజానీకం ఆయన వెంట ఉన్నారు. విద్యార్థి లోకం కానించి బడుగు బలహీన వర్గాలు కానించి శ్రామిక వర్గాలు కానించి కార్మిక వర్గాలు కానించి రంగన్న అంటే పదన్న అని చెప్పేటువంటి మనిషి ఈ రోజున లేకపోయినా ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు నాయకత్వం వహిస్తున్నారు. దానికి పూర్తిగా పాతవాళ్ళు రాధామిత్రమండలి రాధారంగ మిత్రమండలి అట్లాగే యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషను ఇట్లా అనేక రకాల అనుబంధ సంస్థలు రాధారంగ అభిమానులు రాధాకృష్ణ గారి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయినా సరే ఈ 30 సంవత్సరాలు అయినా సరే ప్రజాభిమానం ఎక్కడ తగ్గకుండా భారీ ఎత్తున జనాలు వచ్చి మరి రంగా గారికి పూలమాల వేసి ఆవిష్కరించడానికి చేస్తున్నారా. అదే అభిమానులందరికీ మేము కోరేది ఏంటంటే రంగా గారి అండతో
వాళ్ళ అబ్బాయి వంగవీటి రాధా గారి అండతో అండదండలతో ఉండి ఈ రోజున 30 ఏళ్ళు అయిపోయినా సరే మళ్ళీ కాటూరు దాంట్లో అక్కడ 33 ఎకరాల పొలంలో ఉంచి అక్కడ స్థూపాన్ని నిర్మించి బుద్ధాంశాన్ని కట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి రాధాబోకర్ ఉండి ఇవాళ ప్రజలకి అందరికీ ఆయన ఎన్నో సేవలు చేసి వచ్చారు. చచ్చిపోయి 30 ఏళ్ళు అయింది, 3 ఎకరాల పొలం కొని ఒక ఆశ్రమం కట్టిస్తున్నాడు, మంచి కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి రంగారు కొడుకుగా. మంచి మంచి ఎత్తి ఆయన రంగారు అంటే పనిచేసుకున్న వాళ్ళకి మంచి బాగా చేస్తాడు, మంచివాడు, మంచి బుద్ధిమంతుడు. అది లేబర్ అంటే బాగా ఇష్టం ఆయనకి, చాలా బాగా చేశాడు. నాకు మ్యారేజ్ చేశాడు, నేను అవుట్ అవుట్ అయినా నాకు దగ్గరుండి మ్యారేజ్ చేశాడు. 3 అబ్బాయిలు 1 అమ్మాయి పుట్టింది. నాకు ఎదురుగా వర్క్షాప్ పెట్టించాడు, చాలా మంచి పనులు చేశాడు ఆయన. శాసనసభ్యులు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చరిత్రకు అందినటువంటి మహాపురుషుడు వంగవీటి మోహన రంగా గారి వాళ్ళ 30వ వర్ధంతి కార్యక్రమం అంటే వాడు మనం చూస్తున్నాం చాలామందిని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు పార్లమెంటు సభ్యులు చేసిన వ్యక్తులకే ఇవాళ కార్యక్రమాలు చేస్తే 10 మంది రాని పరిస్థితి. ఇవాళ ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చారంటే రంగా గారు ఉన్నటువంటి మానవతా విలువలు, ఆయన మానవ కులం, ఏ కులంలో పుట్టినప్పటికి కూడా మానవ కులంతో అందరితో కూడా మిక్స్ అయినటువంటి వ్యక్తి. ఇదే December 26 కొంతమంది దుండంగులు ఆయన పొట్ట పెట్టుకుంటే మరి ఆనాడు 88లో అది జరిగితే 89లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ రావడం కూడా కారణభూతులయ్యాడు వంగవీటి మోహన్ రావు గారిని చుట్టడం శక్తి లేదు. ఏదేమైనప్పుడు కూడా సూర్యచంద్రునంతకాలం కూడా ఆ చంద్రారికి ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట ఉంటాయని ఇదే అభిమానాన్ని చెక్కు చేస్తున్నటువంటి 30 ఏళ్ళు అయినా కూడా అంటే ఒక పిల్లడు పుట్టి ఎదిగితాడు ఎక్కువ వయసు వచ్చి పెళ్ళి పిల్లలు పుట్టేటటువంటి వయసు అయినా ఇవాళ కూడా రంగా గారి మీద చెక్కు చేతున్నటువంటి ఆదరాభిమానాలు ఉన్నాయంటే నిజమైనటువంటి నీతి నిజాయితీలు కలిగినటువంటి ప్రజానాయకుడికి, ప్రజల మనిషికి, ప్రజల నేతకి ఎటువంటి స్పందన ఉందని ఉదాహరణ చెప్పడానికే వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పినటువంటి ఆసక్తి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాడు. పాతబస్తిలో కూడా హాకర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసాం, 10 కార్యక్రమం ఉంది. అలాగే ఇవాళ కాటూరులో ఆయన ఏ గ్రామంలో అయితే పుట్టారో ఆ గ్రామంలో కూడా ఇవాళ ఒక పెద్ద మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వంగవీటి రాధా గారు ఆడ వారసుడిగా రంగా గారు అబ్బాయి వాడు కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ కూడా మేమందరం కూడా అటెండ్ అవుతాం. మోహన్ రంగా గారి 30వ జయంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భం తీసాం మనం ఒకసారి టీమ్. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారీ ర్యాలీతోటి కాటూరులోని రంగా గారి స్థూపం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు ఆయన చనిపోయి ఈనాటికి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు కాదు, ఇంకొక 70 సంవత్సరాలు అయినా కానీ పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే మోహన్ రంగా గారిని ఈరోజు కాదు, రంగా గారు అంటే ప్రాణాలు పెట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్క పేదవాడు కానీ ప్రతి ఒక్క ఎవరైనా కానీ బడుగు బలహీన వర్గాల్లో ఆయన స్థానం స్థిరస్థాయిగా నిలిచిందంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన ఏ రోజు చూసినా కానీ ప్రజల వైపు ఉంటూ ప్రజలకి అండగా ఉంటూ నేనున్నాను అని చెప్పి వారి కోసం పోరాడుతూ చివరికి పేద ప్రజల కోసం ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్షల్లో కూర్చున్నటువంటి అటువంటి నాయకుడిని ఈరోజున ఆ రోజున వాళ్ళు అతి దారుణంగా చంపడం జరిగింది. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి పమిడి ముక్కల సాంబశివరావు అని శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఆసియాఖండంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవాన్ని సాంబశివరావు దక్కించుకున్నారన్నారు. కెన్యా దేశ ప్రతిష్టాకరమైన EGH అవార్డు లభించడం వెనుక సాంబశివరావు సేవా దృక్పథం ఉందని స్పీకర్ శివప్రసాద్ కొనియాడారు. తెలుగువాడైన పమిడి ముక్కల సాంబశివరావు కెన్యా ప్రభుత్వం నుంచి ఎల్డర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద గోల్డెన్ హార్ట్ ను పురస్కరించుకుని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన్ను ఘనంగా సత్కరించారు. మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటైన ఈ సభలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని సాంబశివరావు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాంబశివరావుకు ప్రతిష్టాత్మకమైన కెన్యా దేశ EGH అవార్డు లభించడం తెలుగు జాతికి గర్వకారణమన్నారు. ఆసియా ఖండంలోనే ఈ అవార్డు ఎవరికీ దక్కలేదని ఈ గౌరవం తెలుగువాడిగా సాంబశివరావుకు దక్కిందన్నారు. ఉపాధి కోసం కెన్యా వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పించిన సాంబశివరావు
పుట్టిన గ్రామాన్ని మరువకుండా దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు ప్రశంసించారు. ఒక చిన్న మచ్చ ఆరోపణ లేకుండా సర్వీసెస్ అందించి రిటైర్ అయినటువంటి మరి రిటైర్డ్ డీజీపీ గౌరవ మాల్కొండే గారు, భారతదేశంలో లెదర్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉంది అంటే కారణం యలవర్తి నాయుడమ్మ గారు. ఆ రోజుల్లో ఆయన సిఎల్ఆర్ఐ డైరెక్టర్గా ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రమోట్ చేస్తూ చాలామంది సామాన్య సాధారణ వ్యక్తులందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు యలవర్తి నాయుడమ్మ గారు, వారి శిష్యుడు సాంబశివరావు గారు. వారి ప్రోత్సాహంతో ఆ ఇన్స్టిట్యూట్లో చేరి చదివి దాంట్లో అప్రెంటిస్షిప్ దగ్గర నుంచి ఇండస్ట్రిస్ట్ వరకు ఎదిగినటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. తర్వాత ఇక్కడేదో చిన్న వ్యాపారాలు ఇది కాకుండా కొత్త మార్గాలు వెతుక్కుంటూ కీనియా చేరిన వ్యక్తి సాంబశివరావు గారు. అక్కడ కనుక చూస్తే ఈ రోజున ఒక కీనియా ఏమిటి, ఉగాండా ఏమిటి, రువాండా ఏమిటి, బురుండి ఏమిటి, టాంజేనియా, టర్కీల్లో కూడా ఇండస్ట్రీస్ పెట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రిస్ట్. March 29 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఆ రోజుల్లో లెదర్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయ్యుండి డిగ్రీస్ పొంది తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని లీలాప్రసాద్ గారు ఆ అనుభవం ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మన సిద్ధార్థ కళాశాల రేణుకమ్మతో కన్యాదేశం వెళ్ళి అత్యున్నతమైన అవార్డులు పొంది ఇవాళ ఇంతమంది గర్వంగా మనవాడు తెలుగువాడు ఆ దేశంలో అత్యున్నతమైన అవార్డు పొంది సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో లేకపోతే ఇంకోటింకోటి అని కాకుండా సేవ, అదేవిధంగా లక్ష మంది యువతకి ట్రైనింగ్ ఇవ్వాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో అత్యున్నతమైన నాణ్యత గల మరి ఏదైతే ఆయన ఇండస్ట్రీలో దేశ విదేశాలు కూడా పంపించి ఈరోజు మరి గర్వంగా ఇక్కడ మనందరం కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, 37 సంవత్సరాల కిందట ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం కంపేర్ చేసుకుంటే మరి ఏ రోజు ఏ టెక్నాలజీ లేనటువంటి సమయాల్లో ఆయన అక్కడ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి మరి వాళ్ళ జీవితంలో నిలదొక్కొని 37 సంవత్సరాల్లో ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. నిజ జీవితంలో ఇక్కడ మనమైనా ఇంకో చోట ఉన్నా ఎక్కడున్నా సరే ఏ రంగంలో అయినా సరే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయటం చివరికి సక్సెస్ అవటం అనేది చాలా కష్టమైనటువంటి పని. దాన్ని కొందరు మాత్రమే సాధించగలుగుతారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడైనా సరే సాంబశివరావు గారు లాంటి కష్టజీవులు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారంటే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలని కూడా. ఇంకా మాకు ఈ ప్రాంతంతో పని లేదనకుండా నేను ఇందాకడే నాకు ఇందాకడే ఒక గంట క్రితమే ఆయన ఫస్ట్ పరిచయం ఇక్కడ నాకు. యాక్చువల్గా ప్రకాష్ గారు చెప్పారు కానీ ఆయన గురించి పరిచయం లేదు. ఇందాకడే పరిచయం అయినప్పుడు మా సత్యప్రసాద్ చెప్తా ఉన్నాడు, ఆయన సొంత విలేజ్ రేపల్ల పక్కన ఉంది, దాన్ని ఆయన దత్త తీసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ జెడ్పీ స్కూల్స్ కానీ ఆ స్కూల్స్లో బోర్వెల్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇంకా ఆ ఊరికి జన్మనిచ్చినటువంటి జన్మభూమికి సొంత ఊరికి ఏమి కావాలన్నా చేయటం అనేది అది ఒక మామూలు విషయం కాదు. ప్రభుత్వంలోని శాసనసభ్యుడిగా ఇక్కడి నుంచి కూడా కోరాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఇవాళ ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో, కెన్యాలోనో, ఉగాండాలోనో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి చైతన్య తపోవన్ ట్రస్ట్ కు చెందిన మాతా శివ చైతన్యానంద ఆశీస్సులు అందజేశారు. ఈ సభలో రేపల్లె శాసనసభ్యులు సత్యప్రసాద్, మాజీ డీజీపీ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగు ముద్దు బిడ్డడైనటువంటి శ్రీమాన్ సాంబశివరావు గారు దేశం
కాని దేశంలో అక్కడ ఉండేటటువంటి ఆయా పరిస్థితుల్లో వారిలో అంతర్గతమై అంతర్నిహితమై ఉన్నటువంటి ఆ దాతృత్వ శక్తి, త్యాగశక్తి, ఆ సర్వశక్తులు, ఆ సామర్థ్యము బహిర్గతమై ఇవాళ మన విజయవాడలో మన ఈ సిద్ధార్థ అకాడమీలో వారు సన్మానం అందుకుంటున్నారు అంటే దానికి మనందరం గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయం. ఈ వ్యక్తి తనలో ఉండేటటువంటి శక్తిని గుర్తించడం ఒకటైతే, గుర్తించిన దాన్ని ఇవాళ మన శ్రీమాన్ ప్రకాష్ గారు వాళ్ళ టీం అంతా కూడా ఇది 10 మందికి తెలియచేయాలని అనుకోవడం అది వారి గొప్పతనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.